హాయ్ లోకేష్ బ్రో, హ్యాపీ బర్త్డే. ఇప్పటి వరకు నువ్వు చేయలేనిది, చేసావో లేదో ఎవరికి అర్థం కాదు, కానీ నీ వాళ్ళు మాత్రం చేసావో అని ఖచ్చితంగా నమ్మేది ఒకటి ఉంది, అదే నీ పాదయాత్ర. నీ పుట్టినరోజు సందర్భంగా నీ పాదయాత్ర గొప్పలు కొన్ని చెప్పుకుందాం. పాదయాత్రలో ప్రాణాలు మింగేశావు, స్కామ్ల్లో కోట్లు మింగేశావు, 23వ పుట్టి 23 సీట్లతో తెలుగుదేశం పార్టీని మింగేశావు, క్యాపిటలిస్టులతో అమరావతి అనే క్యాపిటల్ మింగేశావు, ఆంధ్ర బోర్డర్స్ కూడా తెలియని నిన్ను తీసుకొచ్చి పాదయాత్ర పేరుతో ప్రజల మీద కొదిలాడు బాబు, అదే చంద్రబాబు. ఇక్కడ కామెడీ ఏంటంటే, నీతో పాటు నడిచే వాళ్ళు చచ్చినట్టు నడవాల్సిందే, అది మన సరిహద్దులు కాదు బాబు అని చెప్తే కొడతావు, కింద పడిపోయావు కదా అని లేపితే తిడతావు. అసలు మన పొప్పుకి ఈ పాదయాత్ర చేయాలని ఆశ గాని, ఈ పాదయాత్ర వల్ల ప్రజల్లో ఆదరణ పొందాలనే కాంక్ష గాని పుట్టడానికి ఒక నిజం దాగుంది. అది ఎవరికి తెలియని నిజం. ఆ నిజాన్ని పత్రే సందర్భంగా నేను బయట పెట్టాలనుకుంటున్నాను. ఆయన తన షమ్మియక్క చేసిన పాదయాత్ర చూసి, షమ్మియక్క ఇచ్చిన పాదయాత్ర మీద స్పీచ్ కి ఇన్స్పైర్ అయ్యి పాదయాత్ర మొదలు పెట్టాడు. అసలు పాదయాత్ర అంటే ఏంటంటే, పాదాల మీద నడిచే యాత్ర అని ఆవిడ ఎప్పుడైతే చెప్పిందో లోకేష్ అప్పుడే పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నాడు. పాదయాత్ర అంటే నెలల తరబడి కారులో తిరగకుండా కుటుంబాన్ని వదిలి చేసే యాత్రే పాదయాత్ర. అసలు అన్ని రోజులు పాదయాత్ర చేసి కారులో కూర్చుంటే కారు యాత్ర సహించదు, కడుపులో తిప్పుతుంది, దట్ ఈస్ పాదయాత్ర. షమ్మియక్క చెప్పిన పాదయాత్ర గురించి గాని, షమ్మియక్క చేసిన పాదయాత్ర గురించి గాని ఆదరణను చూసి తట్టుకొని లోకేష్ తను కూడా పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నాడని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. బై ది వే, ఎక్కడున్నా బ్రో? ఈ మధ్య ఎక్కడ కనిపించట్లేదు. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ ట్రోల్స్, కమ్ ఫాస్ట్ బ్రో. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బ్రో.